हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मैं वीडियो टॉपिक 17th वीक ऑफ प्रेगनेंसी सिम्टम्स अंटे 17th वीक लो उन्ने प्रेग्नेंट वुमेन की एलांटी सिम्टम्स उंटाई अलागे वच्चेसी बेबी की एलांटी पार्ट्स अयिते ग्रो अवुतू उंटाई ए एक्टिविटीज अयिते चेस्तू उंटुंदि अनेसि नेनु ई वीडियोलो चेप्तानु फ्रेंड्स अंतकन्ना मुंदु ना चैनल एवरैना अंटे ई वीडियोनि एवरैना मोदटिसारि चूस्तुन्नट्लयिते ना चैनल अयिते सब्स्क्राइब चेसुकोनि आ तर्वात वीडियोनि अयिते चूडंडि फ्रेंड्स ओके इंका नेनु वीडियोनि अयिते स्टार्ट चेसेस्तानु ముందుగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అంటే హార్ట్ బర్న్ గాని కాన్స్టిపేషన్ గాని లేకపోతే ఈ వీక్ లో అంటే వీక్స్ ఇంకా మనకి గడుసు చేసి పొట్ట సైడ్స్ అనేవి కూడా నొప్పి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బేబీ అయితే గ్రో అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన పొట్ట అనేది ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది అప్పుడు మనకి సైడ్స్ బెల్లీ సైడ్స్ గాని అంటే నడుములో సైడ్స్ గాని అవి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అలాగే మనకి లైట్ గా స్ట్రెచ్ మార్క్స్ కూడా పడడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ मन की वीक्स गड़स्तू स्ट्रेच मार्क्स अने क्लियर ऐ पोट मीदाई इपड़े लाइट इचिंग अला फीलिंग कल इपड़े मदर की मल्ल वे स्लीपिंग प्रॉब्लम्स फ्रेंड्स अंत पड़को कंफर्टबल ऐसी साइड एट साइड पड़कना कंफर्टबल ऐसी फ्रेंड्स अंत मन की सरग् निद्र रही अंत ना मुझे मुझे वीडियो फ्रेंड्स अंत मन सिक्स ओ क्लाक सेवन ओ क्लाक अला स्ना वेड़वे पड़कने वेड़वे ग्लास पाल तागे पड़कटे मन की निद्र अने सर पड़ती నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు బ్రెస్ట్ లో కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మిల్క్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మన బ్రెస్ట్ లో వచ్చేసి సో బ్రెస్ట్ లో కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే హెడ్ ఏక్ గాని లేకపోతే పళ్ళ మధ్యలో బ్లీడింగ్ అవడం గాని ఇదంతా కూడా మనకి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల హీట్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మన బాడీలో సో అందుకనేసి నోస్ బ్లీడ్ అవడం గాని మనకి పంటి మధ్యలో బ్లీడ్ అవడం గాని ఇవంతా నార్మల్ గానే ఉంటాయి అంటే చాలా రోజులు ఉండ ఫ్రెండ్స్ ఇది కూడా తగ్గిపోతాయి అంటే కొన్ని రోజులు అయితే ఉంటాయి ఆ తర్వాత నార్మల్ గా మన బాడీ అనేది నార్మల్ స్టేజ్ కి అయితే వచ్చేస్తుంది సో మన బాడీ అనేది ఎక్కువ హీట్ కాకుండా ఉండాలి అంటే లిక్విడ్ ఐటమ్స్ అంటే మజ్జిగ फ्रूट ज्यूसेस वाला मन की प्रॉब्लम तग्ताई सो इधे मदर सिम्टम्स फ्रेंड्स अंत हार्ट बर्न गानी इलांट प्रॉब्लम्स मदर लो नेक्स्ट बेबी ग्रोथ चूस इक पिक चूँ फ्रेंड्स बेबी अच्छे इला पोटाटो साइज लो फ्रेंड्स बिग साइज पोटाटो साइज लो बेबी उंटुंदी मनम लेंथ वाइज चूस 5.12 इंचेस अला बेबी अच्छे उंटुंदी वेट चूस 150 ग्राम्स अला उंटुंदी फ्रेंड्स अंटे बेबी अच्छे चाला फास्ट ग्रो अवुतू उंटुंदी फ्रेंड्स मन की वीक्स गड़स्तू इंकाने उंडेदी अंटे बेबी अनेदी मन की 3 मंथ्स 4 मंथ्स लोनी बेबी अनेदी वेट अनेदी एक्कुवगा गेन अवुतुंदी सो अंदुकने फुड बीसानी अंत मन की मुझे चपेन प्रॉब्लम अंत वॉमटिंग सेंसेशन गानी अलांट प्रॉब्लम आलमोस्ट तग्पाई सो मेरे फुड अने ट्रई चेयर फ्रेंड्स अंत को 2 अवर्स की कोई फ्रूट्स अला లేకపోతే నట్స్ అలా తీసుకోవడం 2 అవర్స్ కి అయితే తీసుకోవడం అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ మీరైతే తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ గాని లేకపోతే వాటర్ గాని తీసుకోండి మనం ఎంత ఫుడ్ తీసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ బేబీ గ్రోత్ కూడా వెయిట్ కూడా అలాగే హెల్త్ కూడా సో అందుకనేసి మీరు ఫుడ్ అనేది బాగా తీసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది మనకి 17th వీక్ లో బేబీ జెండర్ సంబంధించిన ఆ ఒక పార్ట్ అయితే ఫుల్ గా అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ బేబీ వచ్చేసి ఇప్పుడు మనకి ఒక 15 మినిట్స్ కు ఒకసారి యూరిన్ అయితే పాస్ చేస్తూ ఉంటుంది ఆ యూరిన్ ని అంటే స్వాలో అంటే మింగడం గాని అలాంటి ఒక యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటుంది అంటే యూరిన్ మింగుతుందంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఏ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యూరిన్ వెళ్లి మన ఒక అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు ఉంటుంది కదా ఉమ్మనీరులోనే కలిసిపోతూ ఉంటుంది సో దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే యూరిన్ మింగుతుందా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఏ ప్రాబ్లం ఉండదు సో 15 మినిట్స్ కు ఒకసారి అంటే జెండర్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ పార్ట్ అయితే బేబీ కి అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కిడ్నీస్ కూడా బాగా పని చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ బేబీకి వచ్చేసి ఈ ఒక 17th వీక్ లో వచ్చేసి బేబీకి కిడ్నీస్ కూడా బాగా పని చేస్తూ ఉంటాయి ఇంకా యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే యాక్టివిటీస్ నార్మల్ గా చేతులకి సంబంధించింది అలాగే చిన్న చిన్న చేతులు కదపడం గాని అలా మూమెంట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మీకు ఇదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మనకి ఈ ఒక 5th మంత్ కంప్లీట్ అయ్యేసరికి అయితే 6th మంత్ కి ఎంట్రీ అయితే మనకి ఒక మూమెంట్స్ అనేవి క్లియర్ గా తెలుస్తాయి ఫ్రెండ్స్ అంటే మనం 17th వీక్ అంటే 5th మంత్ కి అయితే ఎంట్రీ అయిపోయాం అనేసి ఫ్రెండ్స్ అంటే 5th మంత్ అంటే మనకి 5th మంత్ ఫస్ట్ వీక్ లో ఉన్నాము అనేసి మనం ఇప్పుడు మనకి ఇంకొక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత మనకి బేబీ ఒక మూమెంట్స్ అనేవి చాలా బాగా క్లియర్ గానే తెలుస్తూ ఉంటుంది మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పటికి ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనం 4th మంత్ కంప్లీట్ చేసుకోగానే మనకి 5th మంత్ లోనే ఒక మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఆ మూమెంట్స్ అనేవి ఫీల్ అవడానికి సో
నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక స్కాన్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే 19 టు 20 వీక్స్ లోపు ఒక స్కాన్ అనేది ఉంటుంది మనకి ఆ స్కాన్ లో కూడా మన బేబీ అనేది చూడొచ్చు మన బేబీ వచ్చేసి లాస్ట్ మనం 3 మంత్స్ లో అలా ఎల్లప్పుడు బేబీ అనేది చిన్నగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది బేబీ వచ్చేసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బేబీని చూసి కూడా సో మనకి చూసాం కదా ఫ్రెండ్స్ బేబీలో అలాగే మదర్ లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి బేబీ గ్రోత్ లో ఎలాంటి ఒక చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనేసి ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వచ్చేసి నా ఛానల్ ని ముందు చెప్పినట్టు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా నేను వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్.